నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను అంటే వారు ఈ రాష్ట్రంలో కేవలం కొత్త కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో రోబీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారని చెప్పడం కోసం దీన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అట్లాగే స్థానికంగా ఇంకో సమస్య కూడా అడిగారు ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతబడిపోయాయి స్థలం పెద్ద ఎత్తున ఉంది పిట్హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది నీళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి దీన్ని మొదలు పెట్టండి అని అడిగారు తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాం థర్మల్ ప్రాజెక్ట్ని అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయటం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సింగరేణి కాలేజీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంట నేను తప్పనిసరిగా హైదరాబాదులో సింగరేణి కాలేజీ సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతాను తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరమే ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ హబ్ అవసరం కూడా ఉంది పారిశ్రామికం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి తప్పనిసరిగా టై టూ సిటీస్గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ను కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కానీ సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే తుమనాశరావు గారు చెప్పారు మన వెంకటరెడ్డి గారు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మంత్రి మండలం అందరం కూర్చొని ఒక ఆలోచన చేశాం ఆ ఆలోచన ఏంటంటే ఆ ఆరు నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టులు ఏంటి సంవత్సరంలో మనం ఖర్చు పెడితే ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి రెండు సంవత్సరాలకు ఎన్ని అవుతాయి మూడు సంవత్సరాలకు ఎన్ని అవుతాయి ఐదు సంవత్సరాలకు ఎన్ని అని ఓ ప్రయారిటీ చేసుకొని నిధులు రిలీజ్ చేసుకుంటూ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులని కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనతో ముందు పోతున్నాం అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టుకి ఓ డెబ్భై కోట్లు రిలీజ్ చేసి శాంక్షన్ చేస్తే కెనాళ్ళు రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు ఆ ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేయొచ్చని ఆ తర్వాత వైరా ప్రాజెక్ట్ కూడా లింక్ చేయొచ్చు అని చెప్పి చెప్తే వెంటనే దానికి శాంక్షన్ చేయటం పనులు ప్రారంభించటం అక్కడ ఉన్నటువంటి మోటార్లకి డిపార్ట్మెంట్కి నిధులు కావాలంటే నిధులు రిలీజ్ చేస్తే డ్రై రన్ కూడా చేశారు రాత్రి వెట్ రన్ కూడా చేశారని మంత్రి గారు చెప్తూ ఉన్నారు అంటే త్వరలోనే ఆ నీళ్ళను కూడా పారించే కార్యక్రమం జరుగుతూ ఉంది జరిగే ప్రక్రియలో భాగంగా మరి కొత్తగూడ మీద నుంచే పోతా ఉన్నాయి కాబట్టి మరి మా సంగతి ఏందని సాంసరావు గారు అడుగుతూ ఉన్నారు తప్పనిసరిగా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా మన జరిగినటువంటి రివ్యూలో కొత్తగూడెం శాసనసభ్యుల కోరిక మేరకు కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు పారటానికి ఎక్కువ ఎకరాలు నీళ్లు ఇవ్వటానికి అవకాశాలు పరిశీలన చేస్తాం అవసరమైతే అదనంగా చిన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు తప్పనిసరిగా అది పరిశీలన ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఇకపోతే పెద్దలు తుమ్మలహేశ్వరరావు గారు చెప్పిన రెండు అంశాలు ఉన్నాయి ఇది మనందరికి సంబంధించినటువంటి అంశం ఒకటి రైతు భరోసా రెండు రుణమాఫీ రుణమాఫీ అనేది ఇన్సూరెన్స్ ఈ మూడు కూడా సరే రైతు బంధు డబుల్ ఇయర్ 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 అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇయర్ అని వాళ్ళు ఇయర్ ఇయర్ అని కళల్లోనే ఉన్నారు మేము ఒకటేసారి వేసేసేసినాం అందరికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఒకటేసారి లేకపోతే రుణమాఫీ చేయరు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజలు పోవచ్చు అని అనుకున్నారు కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగ యువత యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత కొత్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చే చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ఆయన అడుగుతూ ఉన్నారు మీరు ఆగస్టు లోపల చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం ఏమయ్యా నీకేమన్నా ఆగస్ట్ ముందు చేస్తే నీకేమైనా ఇబ్బంది అని ఆగస్ట్ కంటే ముందు చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని కూడా అడిగాం అంటే ఆగస్టే కాదు అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేసి చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం ఇక రెండవది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి